Hello all second class children. Today I will teach you fifth lesson in the EVS. So what is the name of the lesson? Water in our life. Water in our life. And in the mana life lo water. Mana life lo mana batukutu unnam kada. So mana jeevitham lo water yokka importance enti. Water yokka importance ento meeku telusa? Ento emundo lesson lo chuddam. Right? Water in our life. So read the poem. Okka sari chinna poem undi ikkada. చదువుదాం. సో వాటర్ వాటర్ ఎవ్రీవేర్ వాటర్ ఆల్ అరౌండ్ వాటర్ ఇన్ ద ఓషన్ వాటర్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ ఎ రివర్ వాటర్ ఇన్ ఎ క్రీక్ వాటర్ ఇన్ ఎ ఫాసెట్ విత్ డ్రిప్ డ్రిప్ లీక్ వాటర్ ఇన్ ఎ ఫౌంటెన్ వాటర్ ఇన్ ఎ లేక్ వాటర్ ఆన్ ఎ ఫ్లవర్ యాజ్ డే బిగిన్స్ టు బ్రేక్ సో water from a waterfall rushing down from high water from a dark cloud raining from the sky water for the animals swimming in the sea water water everywhere for you around me for you and for me okay right so this is the poem ee mundu oka chinna rhyme idi okay ee rhyme lo mottham water ekkada ekkada avasaram enduku avasaram anni undayi right water water everywhere underline around underline ocean underline ground and next underline faucet okay underline creek underline fountain okay waterfall rushing raining swimming okay so ivanni underline chesaru kada ఇక ఎక్కడెక్కడ ఉంటది వాటర్ ఎవ్రీవేర్ మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా వాటర్ ఉంటాయి పొద్దున్న లేస్తే మనం నీళ్ళు తాగకపోతే ఏమవుతుంది బ్రతకలేము సో వాటర్ మనం బ్రతకడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఏంటి వాషింగ్ కి కుకింగ్ కి డ్రింకింగ్ కి ప్రతిదానికి కూడా వాటర్ కావాలి సో ఎక్కడెక్కడ ఉంటాయి మనకి ఓషన్స్ లో ఉంటాయి రివర్స్ లో ఉంటాయి పాండ్స్ లో ఉంటాయి ఇంట్లో ట్యాప్స్ లో ఉంటాయి రైట్ అట్లానే ఫౌంటైన్స్ ఫౌంటైన్స్ తెలుసా ఇక్కడ ఇట్లా ఫౌంటైన్ కింద ట్యాప్ ఆన్ చేయండి అక్కడక్కడక్కడక్కడ గార్డెన్స్ లో ఉంటాయి ఫౌంటైన్స్ ఓకే పైప్ వచ్చేస్తాయి రైట్ అట్లా ఫౌంటైన్స్ లో ఉంటాయి లేక్స్ లో ఉంటాయి ఓకే నెక్స్ట్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ చూసారా కొండల పై నుంచి వాటర్ పడుతూ ఉంటాయి రైట్ దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఫాల్ అట్లా రెయిన్ నుంచి స్కై నుంచి మనకి రెయిన్ రూపంలో వాటర్ వచ్చేస్తుంది ఇంకా ప్రతి ఒక్కరికి వాటర్ అనేది కావాలి యానిమల్స్ కి మనకి డ్రింకింగ్ చేయడానికి స్విమ్మింగ్ చేసుకోవడానికి కొన్ని వాటర్ లో ఉండే యానిమల్స్ కోసం వాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక ఎక్కడెక్కడ ఉంటుంది ఎవరెవరికి అవసరం అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద రైన్ సో ఎక్కడెక్కడ ఉంటుంది రివర్స్ లో ఓషన్స్ లో పాండ్స్ లో లేక్స్ లో మనం ట్యాప్ ఆన్ చేస్తే ట్యాప్ లో వాటర్ ట్యాంక్ లో ఫౌంటైన్స్ లో వాటర్ ఫాల్స్ లో కెనాల్స్ లో రైట్ సో ఇట్లా డిఫరెంట్ 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 ఏరియాస్ లో వాటర్ అనేది ఉంటుంది ఈ వాటర్ మనకి బర్డ్స్ కి కావాలి యానిమల్స్ కి కావాలి హ్యూమన్ బీయింగ్స్ కి కావాలి ప్రతి ఒక్కరికి కూడా ప్లాంట్స్ కి కావాలి వీటన్నిటి కూడా మనకి వాటర్ అనేది వెరీ వెరీ ఎసెన్షియల్ ఓకే సో సో డూ యు నో ఎనీ పోయమ్ డూ యు నో ఎనీ పోయమ్ ఆర్ సాంగ్ ఆన్ వాటర్ రిసైట్ ఇన్ ద క్లాస్ ఓకే వాట్ ఆర్ ద ప్లేసెస్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద పోయమ్ వేర్ వీ కెన్ ఫైండ్ వాటర్ మనకి పోయమ్ లో ఏదైతే ఇచ్చాడో ఆ పోయమ్ లో ఇక్కడెక్కడ మనకి వాటర్ ఉంటుందని ఇచ్చాడు రైట్ జనరల్ గా పోయమ్ లో ఉందని కాదు యూ కెన్ రైట్ ఎట్ యువర్ ఓన్ ఓన్ గా కూడా మనం రాయొచ్చు ఏం రాస్తారు ఫస్ట్ ది ఓషన్స్ నెక్స్ట్ రివర్స్ నెక్స్ట్ లేక్స్ నెక్స్ట్ పాండ్స్ ఇంకా ఓషన్స్ రివర్స్ లేక్స్ పాండ్స్ ఇంకా వాటర్ ఫాల్ పోయమ్ లో ఉన్నది ఓకే వాటర్ ఫాల్స్ ఇంకా రెయిన్ స్కై నుంచి రెయిన్ సో ఇక్కడిక్కడ మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట వీటి దగ్గర నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది డూ యూ నీడ్ వాటర్ ఇన్ యువర్ డైలీ లైఫ్ మీకు డైలీ లైఫ్ అంటే రోజు బ్రతకడానికి మీకు వాటర్ కావాలా వాటర్ అవసరమైందా లేదా అవసరం ఉండదు కదా మనకు వాటర్ డైలీ ఎందుకు కదా మనకు 1 వీక్ ఒకసారి 1 మంత్ ఒకసారి వాటర్ ఉంటే సరిపోతుంది అంతేనా కాదు కదా రోజు వాటర్ బాటిల్ తీసుకొస్తాం కదా పొద్దున్నే నీళ్ళు తాగుతాం లేవగానే అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగుతాం
స్నానం చేయాలంటే నీళ్ళు కావాలి. ఓకే, సో ప్రతి దానికి కూడా మనకి డైలీ లైఫ్ లో వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లుక్ ఎట్ దీస్ పిక్చర్స్ బిలో అండ్ రైట్ వై వి నీడ్ వాటర్. సో ఇక్కడ లుక్ ఎట్ దీస్ పిక్చర్స్, ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి మనకి ఎందుకు వాటర్ అవసరం అనేది ఉంది. యు రైట్ ఇట్ హియర్. ఇప్పుడు నేను ఆన్సర్స్ రాశాను కదా, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద టెక్స్ట్ బుక్. మీరు కూడా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ లో ఆన్సర్స్ రాయాలి. కాకపోతే ఇప్పుడు కాదు, ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత సెకండ్ రౌండ్ లో రాయాలి. ఓకే, రైట్. లుక్ ఎట్ దీస్ పిక్చర్స్ బిలో అండ్ రైట్ వై వి నీడ్ వాటర్. ఫస్ట్ వై వి నీడ్ వాటర్ హియర్ చెప్పాలి మీరు. ఎస్, బాతింగ్. ఓకే, బాతింగ్ అంటే స్నానం చేయడానికి. నెక్స్ట్ సెకండ్ వన్ డ్రింకింగ్. ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ కుకింగ్, COOKING, కుకింగ్. ఫోర్త్ వన్ క్లీనింగ్. ఓకే, ఇక్కడ వాషింగ్ యానిమల్స్ కానీ క్లీనింగ్ అంటే. ఓకే, క్లీనింగ్. నెక్స్ట్ వాషింగ్ క్లోత్స్. ఓకే, వాషింగ్. నెక్స్ట్ వాటరింగ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నీళ్ళు పోయడాన్ని వాటరింగ్ అంటాం. ఓకేనా? సో టేకింగ్ బాత్, టేకింగ్ బాత్. నెక్స్ట్ డ్రింకింగ్, కుకింగ్, క్లీనింగ్ యానిమల్స్, వాషింగ్ క్లోత్స్, వాటరింగ్ ద ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ వర్డ్స్ మళ్ళీ వీడియో ఆపుకొని ఇవన్నీ మీరు ఆన్సర్స్ అక్కడ ఈ బ్లాంక్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ వన్. నెక్స్ట్ యూ హ్యావ్ వన్ యాక్టివిటీ. నెక్స్ట్ ఒక యాక్టివిటీ ఉంది. ఏముంది? నేమ్ ఎనీ ఫోర్ యాక్టివిటీస్ విచ్ కెనాట్ బి డన్ వితౌట్ వాటర్. వాటర్ లేకుండా మనం చెయ్యలేనివి ఏంటి? నేమ్ ఎనీ ఫోర్ యాక్టివిటీస్ విచ్ కెనాట్ బి డన్ వితౌట్ వాటర్. వాటర్ లేకుండా మనం చెయ్యలేనివి ఏంటి? ఏం చేయలేము వాటర్ లేకుండా? ఫస్ట్ ఏం చేయలేము మనం వాటర్ లేకుండా? క్లీనింగ్ చేయలేం, వాషింగ్ చేయలేం, వాటరింగ్ చేయలేం, కుకింగ్ కూడా చేయలేం కదా. సో ఫస్ట్ కుకింగ్, రైట్. నెక్స్ట్ వాషింగ్, నెక్స్ట్ క్లీనింగ్, నెక్స్ట్ బాతింగ్. ఇవేవి కూడా మనం చేయలేము. వాటర్ లేకపోతే వీ కెనాట్ డూ ఆల్ దీస్ థింగ్స్, రైట్. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి బుక్ లో కంపల్సరీగా. కరెక్షన్కి వచ్చినప్పుడు చూస్తానే. ఓకే, ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. ఏముంది? వేర్ డస్ వాటర్ కమ్ ఫ్రమ్. మనకి వాటర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం, ఒకటి వాటర్ ఫాల్స్, రివర్స్, కెనాల్స్, ఓషన్స్, రైట్. ఆల్ దీస్ థింగ్స్ వి గెట్ వాటర్, సోర్సెస్ ఆఫ్ వాటర్ అంటాం. ఎక్కడి నుంచి అయితే మనకు వాటర్ వస్తుందో దాన్ని మనం సోర్స్ అంటాం. ఓకేనా? సో ఇందులో అవి ఉన్నాయి. ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను, మీరు దాన్ని ఇది మాత్రం మీరే కంప్లీట్ చేయాలి. వీటికి ఎక్కడెక్కడి నుంచి వాటర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రివర్, ఆర్ఐవిఆర్, రివర్ నుంచి వాటర్ వస్తుంది కదా, రైట్. ఇట్లా స్కేల్ తీసుకొని నీట్గా పెన్సిల్తో డార్క్గా మార్క్ చేయాలి. ఓకే, రివర్. ఇంకా దీంట్లో ఏమేమి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఓషన్స్, రివర్స్, లేక్. రివర్స్ నేను పెట్టేసాను, రైట్. ఓషన్స్, లేక్స్, పాండ్స్, రెయిన్, వాటర్ ఫాల్, ఇవన్నిట్లో ఇక్కడ ఉంటే ఏదో ఒకటి, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు వెతికి పెట్టండి. ఓకేనా? డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ ఓన్. ఇది నేను చెప్పాను, రైట్, మీరే చేయాలి. ఓకే, ఇట్లా నీట్గా స్కేల్ తోటి మీరు లైన్స్ కొట్టాలి. చేతితో ఎట్లా పడితే అట్లా కొట్టండి. ఓకేనా? ట్రై చేయండి, వచ్చేస్తుంది, లేకపోతే నేను చెప్తాను. నెక్స్ట్ వాటర్ ఆన్ ఎర్త్. ఎర్త్ బొమ్మ చూసారా ఎట్లుందో? ఇది ఎర్త్ బొమ్మ. పైకి వెళ్ళి కనుక మనం చూస్తే, ఏరోప్లేన్ లో పైకి వెళ్ళి కనుక చూస్తే రాకెట్ లో మనకు ఎర్త్ అనేది ఇట్లా కనబడుతుంది. ఓకేనా? బ్లూ బ్లూగా కనబడుతుంది. ఈ గ్రీన్ గ్రీన్ గా కనబడేదంతా ల్యాండ్, బ్లూ బ్లూగా కనబడేదంతా వాటర్. చూసారా? వాటర్ ఎంత ఎక్కువ ఉంది, ల్యాండ్ చాలా తక్కువ ఉంది కదా. సో వాటర్ ఆన్ ఎర్త్, most of the water on the earth is present in seas and oceans. Underline earth, present. So the blue color which we see in the picture of the earth is due to the water present on it, but this water is salty. ఇక్కడ మనం బ్లూ బ్లూ గా ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా వాటర్. ఎక్కువ శాతం వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఓషన్స్ లో ఉంటుంది. ఈ ఓషన్స్ వాటర్ సముద్రాలు అంటారు, రైట్. ఆ సముద్రాల వాళ్ళలో ఎక్కువగా వాటర్ ఉంటుంది, కానీ అది డ్రింకింగ్ కి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? సాల్టీ సాల్టీగా ఉంటుంది, చాలా ఉప్పుగా ఉంటాయి, నీళ్ళు నోట్లో పోసుకుంటే తాగలేదు. కాబట్టి ఆ వాటర్ మనకి డ్రింకింగ్ కి పనికిరాదు. మరి ఏ వాటర్ డ్రింకింగ్ కి పనికి వస్తుంది? రివర్స్ లో ఉన్న వాటర్, కెనాల్స్ లో ఉన్న వాటర్,
పాండ్స్ లో ఉన్న వాటర్ ఇవి మాత్రమే మనకి డ్రింకింగ్ పనికి వస్తాయి. ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ అయ్యి రైట్. సో అండర్లైన్ పిక్చర్ రైట్. సో దట్ ఈస్ అర్త్ మీద ఎక్కువ శాతం సముద్రంలో వాటర్ ఉంటుంది, కాకపోతే అది మనకి తాగడానికి పనికి రాదు. సో ఐ స్టాప్ ద లెసన్ హియర్ వై బికాస్ పెద్ద ఉంది లెసన్ ఇది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ ఐ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో రైట్ ద హోంవర్క్. వాట్ ఈస్ హోంవర్క్? హోంవర్క్ ఈస్ హార్డ్ వర్డ్స్ టూ టైమ్స్. ఓకే, వాట్ ఎవర్ ద హార్డ్ వర్డ్స్ ఆర్ దేర్ రైట్ టూ టైమ్స్. ఓకే, సో సగం చెప్పింది కదా. నెక్స్ట్ వీడియో మిగిలిన పార్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఐ టెల్ యూ సెకండ్ పార్ట్ ఆఫ్ ద లెసన్ ఐ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సీ యూ ఆల్, బై బై.